కాంగ్రెస్ అధ్యక్ష పదవి కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి ఓ రకంగా ఆ పార్టీ పదవి ఇప్పుడు తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతుంది ఇలాంటి స్థితిలో పార్టీని నడపాలంటే ఎంతో సత్తా ఉండాలి మాస్ లీడర్ అయి ఉండాలి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించినా ఆ పార్టీ కాస్త ఒడ్డున పడుతుంది అనే గ్యారంటీ లేదు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ నిద్రావస్థలో ఉంది ప్రతిపక్షంగా స్ట్రాంగ్ గా ఉంది గవర్నమెంట్ ఆపోజిట్ ఓటు అంతా ఇటే వస్తుంది అంటే అది లేదు ఆల్రెడీ బీజేపీ లైన్ లోకి వచ్చింది ప్రతిపక్షం కాదు నేనే ప్రధాన పక్షం అంటుంది ఒకవేళ ఢీ అంటే ఢీ అనే పార్టీ విషయానికి వచ్చిన బీజేపీ నుంచి ఉంటుంది కానీ హస్తంలో అంత సత్తా లేదు కాంగ్రెస్ లీడర్లు ఒప్పుకోలేకపోయినా రియలైజ్ కాలేకపోయినా ఇదే నిజం ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం లాంటి డైలాగులు కొట్టి ముందుకు నడిస్తే ఏవైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఎవరికి వారు చెక్ పెడుతున్నారు ఢిల్లీ లీడర్లతో లాబియింగ్లు మొదలు పెట్టారు అసలు ప్రాబ్లం రేవంత్ రెడ్డే అయ్యారు టీడీపీలో సెకండ్ పొజిషన్లో ఉన్న లీడర్ కావడంతో ఇప్పుడు కాంగ్రెస్లో ఫస్ట్ పొజిషన్లో ఉంచాలని చూస్తోందట అధిష్టానం రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ మాట తీరు అన్ని చూసి పార్టీని నిలబెడతాడు అనే తో ఉందని టాక్ కానీ కాంగ్రెస్లోని సీనియర్లేమో వద్దంటే వద్దంటున్నారు నాకు ఇవ్వకపోయినా మాలో ఎవరో ఒకరికి ఇవ్వండి కుదిరితే నాకే ఇవ్వండి నా సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు సీనియర్లు అందరూ ఒకటే పాట నాకు ఇవ్వకపోయినా మాలో ఒకరికి ఇవ్వండి అంతే తప్ప రేవంత్ కొద్దు ఇదే డైలాగ్ మళ్ళీ మళ్ళీ ఢిల్లీలో వినిపిస్తున్న డైలాగ్ కానీ చూస్తుంటే మాత్రం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేదంటే రేవంత్ రెడ్డి వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి వస్తుందనే సిగ్నల్స్ వస్తున్నాయి ఎక్కడైనా ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వాడికి లాభం అన్నట్లు వీళ్లలో వీళ్లు ఫైటింగులు చేసుకుంటుంటే బీజేపీ వచ్చి సెకండ్ ప్లేస్లో కూర్చుంది ఆ విషయం అందరికీ అర్థమవుతుంది మరి కాంగ్రెస్ తెలంగాణ లీడర్లకి ఎప్పుడు అర్థం చేసుకొని ఐక్యంగా ముందుకు సాగుతారో చూడాలి అంతకన్నా ముందు పీఠం ఎవరికి అనేది తేలాల్సిందే